Hari Govinda 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 Govinda. నైవేద్యం అయిన తర్వాత అందరికీ వడ్డనలు చేయాలని భవిష్యత్తు పురాణంలో ఆ వడ్డనలు ఎట్టా చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేశారు, బంతులు ఎట్టా కూర్చోబెట్టారంటే పాండు తీర్థం దగ్గర నుంచి శ్రీశైలం దాకా పంక్తిలో తారతమ్యానుసారం కూర్చోబెట్టారట. పాండు తీర్థం అంటే ఎక్కడుందో మీకు పోయినసారి ఒకసారి తీర్థాల గురించి చెప్పినప్పుడు చెప్పాం. గోగర్భం డ్యామ్, ఇప్పుడు గోగర్భం అంటే తిరుమల ఆనుకొని గోగర్భం డ్యామ్, డ్యామ్కి ఒక 2 ఫర్లాంగులు దిగువ భాగంలో పాండు తీర్థం ఉంది. ఆ పాండు తీర్థానికి దగ్గరలోనే అస్థికూట తీర్థం కూడా ఉందని, అక్కడే వైకుంఠ దేవుణ్ణి ఆంజనేయ స్వామి ఇతర కపివీరులు చూశారని కూడా మన అదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఆ ప్రాంతంలో అక్కడి నుంచి మొదలు పెడితే అంటే గోగర్భం దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీశైలం దాకా విస్తళ్ళు వేశారట. ఆ విస్తళ్ళలో అది వారి తారతమ్యానుసారం ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు పండితులు, ఎవరు కాదు అన్నది ఆ వరుసలో అందరినీ కూర్చోబెట్టిన తర్వాత వారందరికీ ఎట్టా వడ్డించారో అది కూడా అంటే ఇవన్నీ ఎందుకు అక్కడ పురాణంలో అది అంత విపులంగా చెప్పారంటే, మనం భోజనం చేస్తాం, భోజనం చేసినప్పుడు ఈ రోజుల్లో సరే బుఫే డిన్నర్లు మామూలుగా నిలబడి తింటాం, కాళ్ళు కడుక్కోకుండా తింటాం, ఏ బట్టలతో ఆ బట్టలతో తింటాం, శుచి శుభ్రం లేదు. కానీ అదొక యజ్ఞం, ప్రతిరోజు భోజనం చేయటం అనేది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం చెప్పిన శాస్త్రం చెప్పిన ప్రకారం చేయాలి, చేస్తే అది నైవేద్యం తిన్న భాగ్యం పుణ్యం. ఆ నైవేద్యాన్ని కనుక మనం అలా తింటే ప్రతిరోజు ఉపవాసం చేసిన ఫలం, నిత్య ఉపవాసం చేసిన ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది. మరి ఎలా చేయాలంటే చూసేప్పుడు ఆకు శుభ్రం చేయటం, దాన్ని కడగటం, అడుగున చతురస్రాకారంగా దాన్ని శుద్ధి చేసుకోవటం, దానిపైన అర్ఘ్యంగా ఒక ముందు నెయ్యి వేసి అది లక్ష్మీదేవి వడ్డిస్తుంది, లక్ష్మీ నేతిలో విశేష సన్నిధానం లక్ష్మీదేవికి, అందుకని ముందు విస్తట్లో ముందు ఒక చుక్క నెయ్యి వేసి తర్వాత మిగతా వడ్డన. వడ్డన కూడా ఏ రకంగా ఎడవైపు చివరి నుంచి ఉప్పుతో మొదలు పెడితే పచ్చళ్ళు వేసి కోసంబరి వేసి దాని తర్వాత కూరలు వేసి ఆ రకంగా కుడి చేతి వైపు వచ్చేప్పటికీ దానికి పరవాన్నం వేసి ఎడం చేతి వైపు వచ్చే పులిహోర వేసి మధ్యలో పప్పు, ఈ రకంగా ఏ ఏ పదార్థం ఎక్కడెక్కడ వడ్డించాలన్నది శాస్త్రం. అది ఎందుకంటే ప్రతి పదార్థంలో భగవంతుడు చాలా చాలా రూపాల్లో భగవంతుడు ఉండి, ఇది కన్నడంలో శాస్త్రం పండితులకు మాత్రమే అవగాహనకు ఉంది, సంస్కృతం తెలిసిన వాళ్ళకే, పాండిత్యం ఉన్న వాళ్ళకే ఉంది అన్న ఉద్దేశంతో దాస సాహిత్య ప్రాజెక్టు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు అది పెట్టించడం జరిగింది, నేను ఉన్నప్పుడు పెట్టాము. అది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కన్నడంలో వ్యాస సాహిత్యం అంతా పండితులకి మాత్రమే అందుబాటులో ఉంది, వాళ్ళకే మోక్ష సాధన, మిగతా వాళ్ళకి లేదా అన్న భావనతోటి అదే పండితులు కొంతమంది ఇతర పాండిత్యం లేని వాళ్ళు, వేదం చదువుకొని వాళ్ళు, శాస్త్రం చదువుకొని వాళ్ళు, వాళ్ళు కూడా సాధన చేసుకునేటానికి అనుకూలంగా ఉండటం కోసం ఈ దాస సాహిత్యం పాఠాల రూపంలో సులాదుల రూపంలో చాలా పెద్ద ఎత్తున, అదే మనం మన శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూడాలంటే మన అన్నమాచార్య సంకీర్తనలు విన్నా, రామదాస్ గారి కీర్తనలు విన్నా, త్యాగరాజు కీర్తనలు విన్నా ఇందులో చాలా తత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. దీనికిను కన్నడంలో ఉన్నటువంటి దాస సాహిత్యానికి తేడా అంటే దాస సాహిత్యం శాస్త్రంలో ఉన్న వాటన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం ప్రజలకి అనుసంధానం చేసుకోవడానికి సాధన చేసుకోవడానికి వీలుగా వాళ్ళు అవన్నీ తయారు చేయడం. అందులో హరికథామృత సారం అని ఒక గ్రంథం, జగన్నాథ్ దాసులు ఆయన కూడా దాసే, ఆయన హరికథామృత సారం అని అది మ్యాగ్నమ్ ఆపస్, దానికి ఒక అథారిటీ, దాన్ని వేదాలతో సమానంగా చూసేటువంటి, ఎందుకంటే ఆ వేద సారం వేదాంత సారం అంతా అందులో పెట్టి గృహిణులు, ఇతర వేదం చదువుకునేవాళ్ళు, శాస్త్రం చదువుకునేవాళ్ళు, ఏ కులం వారైనప్పటికీ కూడా నాకు శాస్త్రజ్ఞానానికి అధికారం ఉంది లేదు, వేదం చదవడానికి అధికారం ఉంది లేదు అన్న దానికి ఇబ్బంది లేకుండా చదివి సాధన చేయడానికి, ఎందుకంటే వేదం చదివాం అనుకున్నంత మాత్రం మనకేమీ సాధన జరిగినట్టు కాదు. ఆ వేదం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న వేదాన్ని ఆచరించాలి. ఇది ఆచరణకి అనుకూలంగా ఉండటం కోసం ఈ రకంగా దాస సాహిత్యం చేయించి అన్నమాట.
అటువంటి దాంట్లో అందులో భోజన ప్రకరణం అని ప్రత్యేకంగా ఒక ప్రకరణం, అందులో భోజనం ఎట్టా చేయాలి, ఈ భోజనం యజ్ఞం ఎట్టా చేయాలి. ఎందుకంటే నువ్వైతే తినేస్తున్నావు కానీ అది ఏమవుతుందో, లోపల ఎవరు పచనం చేస్తున్నారు, ఎంత దానికి భగవంతుడు ఎంత వ్యవస్థ చేశారు లోపల చేయడానికి అన్నది, అది వైశ్వానుడు అనే అగ్ని మనం వేసిన దాన్ని దగ్ధం చేసి ఎనర్జీ రూపంలో మనకి ఇస్తాడని చెప్పి, అందుకని నువ్వు వేసేవన్నీ ఆహూతులు, ఆ వైశ్వానుడు అనేటువంటి భగవద్ రూపానికి నువ్వు ఆహూతులు ఇస్తున్నావన్న అనుసంధానంతో అదో యజ్ఞం చేస్తున్నట్టుగా భగవంతుడిని స్మరిస్తూ ఆ భగవద్ ధ్యానంతో భోజనం చేయాలి అని అక్కడ అదే పద్ధతిగా వీళ్ళందరికీ వడ్డించారని. వాళ్ళు వడ్డించినప్పుడు స్వామి, మనం కూడా ఎక్కడన్నా సంతర్పణలు చేసినప్పుడు చూస్తుంటాం, గృహస్థు ఆ కర్త కార్యక్రమం చేస్తున్న అతను అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఈయన నిలబడి ఒక గ్లాసులో రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని అందరికీ కృష్ణార్పణమూర్తి చేస్తారు. అంటే ఎందుకంటే, అయ్యా నేనేదో, మీరు చాలా పెద్దవాళ్ళు, పండితులు, మహాపురుషులు, మహర్షులు, నా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చారు, మీ వచ్చిన వాళ్ళందరికీ మీ అందరికీ నాకు నా స్తోమతికి తగినట్టు నా చేతైనంత వీలైనంత శ్రద్ధతోటి మీ అందరికీ ఈ అన్నాదులు నేను ఇస్తున్నాను, దీన్ని ఇదో చాలా పెద్దగా చేశారన్న భావనతో మీరు తీసుకొని నన్ను ఆశీర్వదించి నన్ను చరితార్థుని చేయాల్సింది అని చెప్పాడు. అదే పద్ధతిలో అంత నమ్రతతోటి అంత వినమ్రుడిగా భగవంతుడే వీళ్ళందరి బ్రాహ్మలకి, దేవతలకి, ఋషిమునులందరికీ చెప్పి, మీరు ఈ ప్రసాదాన్ని, ఈ ఇచ్చిన అన్నాన్ని స్వీకరించి ఇది ఎన్నో చాలా గొప్పగా చేశానన్న భావనతోటి నన్ను అనుగ్రహించాల్సింది, నాకు కార్యసఫలత్వం ఇవ్వాల్సింది అని చెప్పినట్టు దానికి అందరుండి, అయ్యా నీ ప్రసాదమే మోక్ష సాధనం, దీనికి మా అదృష్టానికి అంతే లేదని చెప్పి చేశారని. అయిన తర్వాత అందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చారని కూడా పురాణం చెప్తుంది. ఆ దక్షిణ తాంబూలాలు ఇచ్చింది కూడా వివరించి చెప్తారు. బాగా పండితులు, చాలా పాండిత్యం ఉండి శాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఒక రామటెంగి, అందులో మిగతా మాదిరిగా పౌరోహిత్యం మిగతా పద్ధతిగా చేసిన వాళ్ళకి అర్థం, అందులో బ్యాచిలర్స్ విద్యార్థులుగా ఉండి ఇంకా చదువు చేసుకుంటున్న వాళ్ళకి నాలుగో వంతు, పావలా వంతు అటై. అంటే ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే, మనం ఏదైనా దానం చేసినప్పుడు కానీ, దక్షిణ ఇచ్చేప్పుడు కానీ తారతమ్యానుసారంగా ఇవ్వాలి. ఆయన మంచి పండితుడికి కాని వాడికి ఇద్దరికి సమానంగా ఇవ్వకూడదు. పోయినసారి మనం హేమాంగుడి కథలో మనం చెప్పుకున్నాం, అందరినీ సమానంగా చూస్తున్నానని ఇస్తే బల్లి జన్మ వచ్చింది, కుక్క జన్మ వచ్చింది, పంది జన్మ వచ్చిందని చెప్పుకున్నాం. అది అవన్నీ చూపించడానికి పురాణంలో ఇక్కడ విపులంగా చెప్పారు. ఈ రకంగా చేసి తర్వాత వీళ్ళందరూ అయిన తర్వాత బ్రహ్మదేవుడు, భగవంతుడు, లక్ష్మీదేవి, వకుళాదేవి, శివుడు వాళ్ళు ఫోన్ చేసి ఆ రాత్రికి విశ్రమించారని చెప్పి ఈ భవిష్యోత్తర పురాణం అక్కడ కథ అవుతుంది.